శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జన్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, నాగచతుర్థి, నాగపంచమి, గరుడ పంచమి, పుత్రాద ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణమాసం చంద్రుడు మాసం కూడా. చంద్రుడు మనహకారకుడు, అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మనమీద ప్రభావం చూపును. చంద్రుని చారనుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించటం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రస్తరించి పరమార్థము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించటం ముఖ్య ఉద్దేశం. శ్రావణ సోమవారాలు అనగా ఆగస్టు 5, ఆగస్టు 12, ఆగస్టు 19, ఆగస్టు 26. ఈ మాసంలో వచ్చే సోమవారాలలో శివభక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వ తనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. శ్రావణ మంగళవారాలు ఆగస్టు 6, ఆగస్టు 13, ఆగస్టు 20, ఆగస్టు 27. శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాశస్త్యమైనది. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారు. కొత్తగా పెళ్లైన వారు తప్పక 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లికి ముందు 4 సంవత్సరాలు చేయించి పెళ్లైన తర్వాత మిగిలిన 1 సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకుంటారు. శ్రావణ శుక్రవారాలు ఆగస్టు 2, ఆగస్టు 9, ఆగస్టు 16, ఆగస్టు 23. శ్రీ వరలక్ష్మి వ్రతం ఆగస్టు 9. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, 5వ తనం, సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయని శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవి భక్త సులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం, ఈ అష్టశక్తులని అష్టలక్ష్ములుగా ఆరాధిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ రక్షించేవాడు. ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకు ఆయురారోగ్య ఐశ్వర్య సంతోషాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నీ చేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో, వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతిలో ఆచరించినా సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం. శ్రావణ శనివారాలు ఆగస్టు 3, ఆగస్టు 10, ఆగస్టు 17, ఆగస్టు 24. ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించటం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా కనీసం ఒక్క శనివారమైనా పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి ఆగస్టు 15 గురువారం. శ్రావణ పౌర్ణమి, జన్యాల పౌర్ణమి, గాయత్రీ జయంతి, హయగ్రీవ జయంతి, భారత స్వాతంత్ర దినోత్సవం ఈరోజు జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించడం ద్వారా ఏకాగ్రత, బుద్ధి కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు కలుగుతాయని ప్రతీతి. జన్యాన్ని యజ్ఞోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవి ప్రతీక.
యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. ఈరోజు పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వేదోక్తి. ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. రక్షాబంధనం శ్రావణ పూర్ణిమ నాటి నుండి 1 సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలచామో వారి ముంచేతికి మనం కట్టబోయే రాఖీ. దైవం ముందుంచి పూజించి ఆ పూజాశక్తిని గ్రహించిన రక్షికను అపరాహన సమయంలో కట్టడం చేయాలి. అప అంటే పగలు, అపరం అంటే మధ్యాహ్నం, అంటే 12 దాటాక. కాబట్టి అపరాహ్నం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్గ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెబుతుంది. శ్రావణమాసం అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు కావున ఈ మాసంలో సత్యనారాయణ వ్రతాలు చేయడం కూడా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఇది నేటి ఆచారం కాదని, ఇది ఎప్పటినుంచో వస్తున్న శాస్త్ర విజ్ఞాన సంప్రదాయమేనని తెలుస్తుంది. సంకష్టహర చతుర్థి 9 ఆగస్టు సోమవారం. ప్రతి మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించలేని వారు శ్రావణ మాసంలోనైనా దీనిని ఆచరించి గణపతి అనుగ్రహంతో కావ్యాల నుండి విముక్తి పొందవచ్చును. శ్రీకృష్ణ జయంతి, కృష్ణాష్టమి, గోకులాష్టమి 23 ఆగస్టు శుక్రవారం. షోడశ కళల పరిపూర్ణ అవతారమైన శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించిన పుణ్యదినం. ఈరోజు శ్రీకృష్ణుని అర్చిస్తే సకల పాపాలు నశిస్తాయి, చతుర్విధ పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షములు సిద్ధించడమే కాక మహాజయములు కలుగుతాయని స్కాందపురాణ వచనం. మాస శివరాత్రి 29 ఆగస్టు బుధవారం. శ్రావణ మాసమంతా శివప్రీతికరమైన ఈ మాస శివరాత్రి నాడు చేసే శివార్చన విశేష ఫలితాన్నిస్తుంది. పోలాల అమావాస్య 30 ఆగస్టు శుక్రవారం. అంధకాసుర సంహారంలో నంది ప్రకటించిన ప్రతాపానికి సంతోషించి పరమేశ్వరుడు అతనికి పోలా అనే బిరుదు ఇచ్చి ఈ శ్రావణ అమావాస్య నాడు ఆవులతో కలిసినప్పుడు వృషభములను పూజింపవలే అని నిర్ణయించడం వలన దీనికి పోలావ్రతం అని పేరు వచ్చింది. ఇది శ్రావణమాసం యొక్క విశిష్టత. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.